చాలా విచిత్ర పరిస్థితి. ఇక్కడ ఒక వైపు బంధుత్వం, ఒకవైపు బాలకృష్ణ గారితో మీకేమీ గొడవలు లేవు, ఆయన ఆత్మీయంగా ఉంటారు, పలకరిస్తారంటారు. మళ్ళీ ఆయన వియంకులు, ఆయన అదే తెలుగుదేశం పార్టీలో ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదంతా వేరు. వీటన్నిటికి స్వప్న అధిగమించి మనం ఉండాలి తప్ప, కలిసి వచ్చారా అభిమానంతో దగ్గరకు వస్తే ఓకే, ఆత్మీయంగా పలకరిస్తాం, మాట్లాడతాం. ఇప్పుడు బాగాలేదు. బాలకృష్ణ గారి చేతుల్లో ఒక పార్టీ పగ్గాలు పెడితే బెటర్ అవుతుందంటారా? కొంచెం ఏమది నాకు తెలియదులే, కానీ బట్ ఈజ్ ఇన్నోసెంట్ అని మాత్రం చెప్పగలను. ఇన్నోసెంట్ అంటే ఏ విధంగా? అమాయకుడు అతను, స్వతహాగా అమాయకుడు. అందువల్ల అతనికి సాధ్యం కూడా కాదు ఆ పార్టీని నడిపించడం అనేది. సో ఏంటంటే అట్లా మళ్ళీ రాజమే ఎప్పుడు కలవలేదు, కలుసుకోలేదు. మీరేం కోరుకుంటున్నారు జీవితంలో? అఫ్కోర్స్ ఈ ధర్మ పోరాటం, ఈ ధర్మ సంస్థాపనార్థాయ అవన్నీ అర్థమయ్యాయి. రాజకీయంగా మీరు రాష్ట్రం కోసం ఏం కోరుకుంటున్నారు అని, వ్యక్తిగతంగా మీరేం కోరుకుంటున్నారు? తప్పనిసరిగా రాష్ట్రం కోసమే. ఇది కొత్తగా ఏర్పడేటువంటి రాజధాని, నిజంగా అది ప్రజా రాజధాని అవ్వాలి తప్ప ప్రైవేట్ రాజధాని కాకూడదు. ఇప్పుడు ఆ విషయంలో చాలా బాధపడుతున్నాం మేము. ఎప్పుడైతే వీళ్ళు ఈ స్విస్ ఛాలెంజ్లో సింగపూర్ కంపెనీలకు అప్పచెప్తున్నాడు చంద్రబాబు నాయుడు, దాని వెనక ఏదో మోసం జరుగుతుందనే బాధ కలుగుతూ ఉంది. నమ్మి ఇప్పటికే ఈ సంవత్సరానికి 90 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు తగ్గిపోయినాయి ఆంధ్రప్రదేశ్లో. అంత కొరత ఏర్పడింది. నీకు 33,000 ఎకరాలు పంటలు లేకుండా 2 సంవత్సరాలు, అందులో 3 పంటలు పండేటువంటి భూముల్ని రాజధాని పేరుతో అలా నిర్వీర్యం చేసి ఒక శ్మశానంలాగా మార్చి ఈయన కట్టబోయే మహానగరం ఎప్పుడుకవుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పటివరకు ఆయన చెప్పిన ప్రకారం కూడా 50 సంవత్సరాలని చెప్తా ఉన్నారు, 2050 నాటికని చెప్తా ఉన్నారు. అందువలన అట్లాంటి దాన్ని ఆ మహానగరం కట్టడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి అందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల ఈ నేలకి భూమికి ఎక్కడ భూమికి ఆకాశానికి ఎక్కడ సంబంధం లేనటువంటి విషయంగా రాజధాని మార్చేసి ఈరోజు అందులో సింగపూర్ అంటే అందరికీ తెలుసు, చంద్రబాబు ఆస్తులన్నీ అక్కడ ఉన్నాయనే విషయము అందరికీ తెలిసిన సత్యం ఇది. అటువంటి సింగపూర్లో తన ఆస్తుల్ని మరి వైట్ చేసుకోవటానికో లేకపోతే అక్కడ ఇంకా వృద్ధి చేసుకోవటానికో ఈ విధంగా అక్కడ ఈ కంపెనీలతో ఒప్పందం చేసుకొని నమ్మి ఇచ్చినటువంటి రైతుల భూముల్ని వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి వేదన మాత్రం నాకుంది. అందువల్ల ఈ జరిగే అన్యాయం ఏంటో, ఈ పాపం ఏమిటో తొందరగా బయటపడిపోయి ప్రజలు అర్థం చేసుకుంటే బాగుండనేది ఒక్కటి నేను కోరుకుంటాను. మీకేమీ మంత్రి పదవి కావాలని నాకు ఏ ఇంట్రెస్ట్ లేదు. చెప్తున్నాను కదా, ఈ పదవులు చాలా చిన్నవి స్వప్న. ఒకటి ఆశించాము అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే శోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎంత మంచి భగవద్గీత అంటే అది మతం కాదు, ఒక సామాజికమైనటువంటి మనిషి అనుసరించదగినటువంటి ఎన్నో ధర్మాలు అందులో ఉన్నాయి. ధర్మం అనే దానికంటే నిత్య జీవితంలో అతను అర్థం చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఒక విషయాన్ని పదే పదే కోరుకుంటే అది మనస్సును విచలితం చేసి చివరికి అతను ఏ విధంగా దిగజారిపోతాడో అని చెప్పే శ్లోకం ఇది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం అది. అందువలన మంచి విషయం మీద అదే పట్టుదల మళ్ళీ ఏర్పరచుకుంటే అలాగే పైకి వెళ్తాడు. అందువలన చెడు విషయం మీద కోరిక పెట్టుకుంటే అలా పతనం అయిపోతాడు. అందువలన ఈ కోరికలు లేకుండా బ్రతకటంలో హాయిగా ఉంది. ఇలాగే హాయిగా మీరు హాయిగా ఉన్నాను, జీవితం ఏమీ లేదు, మనసు సైలెంట్ ఉంది, నాకు ప్రశాంతంగా ఉన్నాను. ఆ స్థితిలోనే హాయిగా మంచి సాహిత్యం వస్తూ ఉంది. అలాగే నా ధర్మంగా పార్టీలో నాకు బాధ్యత ఇచ్చారు కనుక మీటింగ్లు ఉన్నప్పుడు వెళుతున్నాను, మాట్లాడుతున్నాను, మళ్ళీ ఇంటికి వస్తున్నాను. నేను ఇది హాయిగా ఉన్నాను. నేను ఇప్పుడైతే ఒక్క పాట మనం ముగిస్తూ మీ గొంతు నుంచి వినాలని. లేదు లేదు, నేను పాడలేను. ఒక్క ఎన్టీఆర్ గారికి ఇష్టమైన పాట చాలా ఉన్నాయి, ఆయనకి ఇష్టమైన పాట ఒక పాట ముగిస్తూ. ఇప్పుడు గొంతు నాకు అసలు స్వాధీనం. అలాగే 2 లైన్లు మాకు, అంతే. మీరు ఎలా పాడినా మాకు సంతోషం. ఇప్పుడేం గుర్తు కూడా రావట్లేదు నాకు. సడిసేయకోగాలి. ఇప్పుడు గొంతు స్వాధీనం లేదు అసలు. గోరింక గూటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మలక గోరంక గూటికే చేరావు చిలక. చాలా సంతోషం. మొన్నే ఇన్ఫ్యాక్ట్ ఎంత గుర్తుండిపోయిన డైలాగులు అంటే రామ్ గోపాల్ వర్మ గారిని కలిశాను, అంటే ఒక ఇంటర్వ్యూ కోసం. అప్పుడు ఆయన పాంచాలి పంచభద్రగా మొదలెట్టారు ఆ డైలాగు. అదే ఆయన చెప్పింది, మీకు వీడియో చూపించాలి, వీడియో తీశాను అనమాట. ఎన్టీఆర్ గారి డైలాగ్స్ బాగా ప్రాక్టీస్ చేశారా? చేశారనమాట. పాపం అదొక దారి తప్పిన మేధావి నా దృష్టిలో రామ్ గోపాల్ వర్మ గారు. దారి తప్పిన అంటున్నారు, దారి తప్పిన మేధావి. దారిలోనే ఉంటే కొంతమంది ఉంటారు అట్లాగే. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంతే, వాళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉంటే సమాజానికి ఇంకెంతో ఉపయోగపడతారు. వాళ్ళు ఉండరు, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు మేధావులు అనుకుంటుంటారు, అది కూడా కరెక్ట్. అందువల్లనే నష్టం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత గొప్ప దర్శకుడు నిజంగా, హీజ్ ఏ రియల్ క్రియేటర్. అసలు అతను గొప్ప ప్రయోక్త, నేను అబ్జర్వ్ చేసిన వరకు. అంత గొప్ప వ్యక్తి, అతను ఎన్నుకున్న సబ్జెక్టును చూస్తే సినిమాకి చాలా బాధ వేస్తుంది నిజంగా. దయ్యాల సినిమాలు, పనికి మాలిన పిచ్చి, ఇవే మనకు కావాల్సింది చెప్పండి. ఆధునిక సమాజానికి నువ్వు దయ్యంతో భయపెడతావా? లేకపోతే శివలాంటి ఒక భయంకరమైనటువంటి క్రిమినల్ సినిమా, అట్లాంటి సినిమాలు కావాల్సింది. నీకు డబ్బు రావచ్చు, సక్సెస్ కావచ్చు. అందువల్లనే ఇతను దారి తప్పిన మేధావి అంటున్నాను. అప్పుడు ఆయనకు చెప్తాను, మీరు ఇలా అన్నారని ఆయన హర్షిస్తారు. తిట్టేవాళ్ళంటే ఎక్కువ పొగట్టం కంటే ఇష్టపడదు చెప్పండి. బట్ ఈరోజు నిజంగా మిమ్మల్ని, అంటే గతం మీలో ఒక భాగం, మీ జీవితంలో ఒక బలమైన భాగం, మరొక్కసారి మా కోసం అది గుర్తు చేసుకొని వెలికి తీశారు. మీకు బాధ కలిగి ఉంటే క్షమించాల్సిందిగా. ఏలే బాధ ఏం లేదు, చెప్పాను కదా ప్రతి క్షణం అందులోనే ఉన్నప్పుడు బాధ ఎందుకు? ఎప్పుడు నేను సంతోషంగానే ఉన్నాను, తను నాతోనే ఉన్నారు, నేను ఆయనలోనే ఉన్నాను, మేమిద్దరం అభేదంగా ఉన్నాము కనుక నాకే బాధ లేదు. చాలా సంతోషం ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని, అందులో స్వప్న యాంకరింగ్లో చాలా మంచి కార్యక్రమం. ఇట్లాంటివి ఇలాగా లోపల అంతరంగాన్ని బయటికి తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే అందరూ నిజాలు చెప్పరు, అన్ని అబద్ధాలే చెప్తుంటారు కనుక చాలా వరకు. కనీసం వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమంలోనైనా వాళ్ళ మనస్సును బయట పెట్టుకొని కొంత రిలీఫ్ పొందితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం లక్ష్మీ బాబు గారు, నమస్కారం. నాకు తెలిసి కొన్ని వందల సంవత్సరాలుగా కూడా ఏ స్త్రీ ఇన్ని అపవాదులు ఎదుర్కొని ఉండరు. మంచి చేసి, అందరికీ మంచి చేసి, అందరికీ ఒక తల్లిలాగా నిలబడి, ఆ రోజు వాళ్ళ స్వార్థం కోసం అతిగా పొగిడి అందలాలెక్కించి సన్మానాలు చేసి, అదే వాళ్ళ స్వార్థం కోసం చంద్రబాబుతో చేయగలిపి మళ్ళీ వాళ్ళని నిందించిన తీరుంది, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను.